నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ అడి మీరు మన ఛానల్లో అడుగుపెట్టారు మన వీడియో ఓపెన్ చేశారు మీ సమయాన్ని వృధా చేసే హక్కు నాకు లేదు ఆ ఉద్దేశం కూడా నాకు లేదు మీకు ఉపయోగపడే విధంగానే ఈ వీడియోలు నా గత లాగే నడుస్తూ ఉంటాయి యూజీసీ నెట్ అందులో జైరఫ్ సాధించే విధంగా అలాగే సెట్ ఈ నెట్ సెట్ క్వాలిఫై అయ్యే విధంగా దానికి అదనంగా జెరఫ్ సాధించే విధంగా డిఎల్ జేఎల్ డిఎస్సి టీజీటీ పీజీటీ గురుకులం వీటన్నిటికి అనుకూలంగా వీడియోలు అనేవి కంటిన్యూ చేస్తూ ఉన్నాం కేవలం పది ఐదు నిమిషాలు కాకుండా సంపూర్ణంగా అందించే ఉద్దేశంతో ప్రతి వీడియో ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలతో మీకు అందించడం చాలా ముఖ్యమైనవండి కాబట్టి దయచేసి ఒకసారి ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి ప్లేలిస్ట్లో మీకు ఏ విధంగా అయితే పొందుపరచడం జరిగిందో మీకు అర్థమవుతుంది ఒకసారి చూడండి గత వరకు మీరు చూస్తే మీకు తెలిసే ఉంటుంది కొత్త వాళ్ళు అయితే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి ఈ వీడియో కూడా ఏంటంటే తెలుగు సాహిత్యంలో గన్ షాట్ క్వశ్చన్ తప్పకుండా వచ్చే ప్రశ్న ఈ ప్రశ్న అనేది చాలా చాలా ముఖ్యమైనది తెలుగు సాహిత్యంలో మనం చదివేటప్పుడు వీటిని అండర్లైన్ చేస్తూ ఉంటాము కానీ ఒక దగ్గర రాసుకోవడం అనేది కష్టసరమైన కష్టతరమైన పని ఎందుకంటే అవన్నీ మనం తక్కువ కాలంలో చదువుకోవాలంటే ఇటువంటివి మనం ఒకే దగ్గర సేకరించుకొని మనలాంటి వీడియోలో ఒక దగ్గర చూసుకుంటే చాలా ఉపయోగపడతాయి లేదంటే పెద్ద పెద్ద పుస్తకాలతో వరుసగా చదవలసి కొంచెం కాలం ఎక్కువ పడుతుంది అంత సమయం అనేది లేకుండా ఉండాలంటే మన యూట్యూబ్ బడి వీడియోలన్నీ ఒకసారి చెక్ చేయండి చాలా ముఖ్యమైనవి ఇదా నా వీడియోలో అని నేను చెప్పట్లేదు ఒకసారి మీరే చెక్ చేయండి అర్థమవుతున్న మిత్రులారా దయచేసి ఈ వీడియో కూడా చూస్తూ ఒక లైక్ చేయండి మా ప్రోత్సాహం అందించండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ లేదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ ఎందుకు బెల్ ఆన్ చేయాలో తర్వాత చెప్తా తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిది మొట్టమొదటివి తెలుగు సాహిత్యంలో మొట్టమొదటివి అనే అంశాలతో వీడియోలు అప్లోడ్ అయ్యి ఒక ఐదు వీడియోలు అనేవి అప్లోడ్ అయ్యి ఐదు వీడియోలు కూడా ఆనిమిత్యమే ఒకే వీడియోలో చెప్పాలంటే అది సాధ్యపడదు మనం ఎంత ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం ఒకరు చెప్పామంటే తూత మంత్రం చెప్పినట్టే కాబట్టి పూర్తిగా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్ని సంవత్సరాలు కష్టపడినా సరే అవన్నీ చక్కగా పొందుపరిచి మీకు ఉచితంగా అందిస్తున్న మిత్రులరా దయచేసి మన ఛానల్ని కంటిన్యూ చేయండి ఒక్క స్నేహితులకైనా పరిచయం చేయండి ఈ బిట్లు ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే మొదటి గ్రంథం ఏది ఆ మొదటి గ్రంథాన్ని రాసినటువంటి కర్తలు రచయితలు లేదా కవులు ఎవరు మొదటి గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి లేదా అది ఏ భాష నుండి అనువాదం అయింది ఆ మొదటి గ్రంథము ఏ ప్రక్రియకు చెందింది ఇన్ని అంశాలుగా ఒకే పెట్టు నాలుగు రకాలు ఐదు రకాలుగా వచ్చే విధంగా ఈ మొట్టమొదటివనేవి మనం చూసుకోవాలి మనం చెప్పుకున్నప్పుడు కూడా ఇన్ని రకాలుగా మనం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి అనేవి ఆయా సందర్భాలు బట్టి పూర్తిగా చెప్పేస్తున్నాను కాబట్టి ఈ వీడియో కూడా చూసండి గత వీడియోలు అనేవి కూడా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఉన్నాయి చాలా ముఖ్యమైన అంశాలు మిత్రులరా ఒకసారి చె చెక్ చేసేయండి చాలా ముఖ్యమైనది ఇక పూర్తిగా తరగతిలో ప్రవేశిద్దాం ప్రవేశించే ముందు బెల్ బెల్ అనేది ఎందుకు ఆన్ చేయాలని మనం చెప్పాను ఎందుకంటే వీడియోలు అనేవి మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే నోటిఫికేషన్ ఎందుకు అంటే ఆ వీడియోలు ఏవైతే అప్లోడ్ అవుతున్నాయో అవి అయినా మరుసటి వారంకి పరీక్షలు అనేవి ఉంటున్నాయి ఉచితంగా పెడుతున్న ఒక్క రూపాయి చెల్లించకుండా అది టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ లింక్లో పెడుతున్నాం ఎగ్జామ్ లింకులు అనేవి అందులో పోస్ట్ చేస్తున్నాము ఎప్పటికీ ఇరవై అయ్యాయి ఇక ఇవన్నీ కూడా ఎలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి దయచేసి మీకు అవకాశం ఉంటే మీకు ఇష్టమంటే టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాం దయచేసి ఈ వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి తెలుగులో మొదటి పిహెచ్డి తెలుగులో అండి తెలుగులో మొదటి పిహెచ్డీ చేసింది ఎవరు అంటే చిలుకూరి నారాయణరావు దాని పేరు ఆంధ్ర భాషా చరిత్రము దీని యొక్క ప్రత్యేకత బిట్టి ఆడితే డెప్తగా వచ్చే బిట్టు తెలుగులో వచ్చిన మొదటి పిహెచ్డి గ్రంథమైనటువంటి ఆంధ్ర భాషా చరిత్రము ఏ కాలనాటి భాష గురించి ఇది సిద్ధాంత గ్రంథంగా వచ్చిందంటే పదకొండవ శతాబ్దం నాటి తెలుగు భాష గురించి పదకొండవ శతాబ్దం నాటి తెలుగు భాష గురించి ఆంధ్ర భాషా చరిత్రము అనేది చిలుకూరి నారాయణరావు గారు పిహెచ్డి సిద్ధాంత గ్రంథంగా వచ్చింది తెలుగులో మొదటి డీలిట్ కొరలపాటి శ్రీరామమూర్తి గారిదండి తెలుగులో మొదటి డీలిట్ కొరలపాటి శ్రీరామమూర్తి గారు రచన ఈశ్వరార్చన కళాశీలుడు ఈశ్వరార్చన కళాశీలుడు అనేది తెలుగులో వచ్చిన మొదటి డీలిట్ గ్రంథం తెలుగు రంగానికి కావలి రామస్వామి సిపి బ్రౌన్ అప్పయ్య శాస్త్రి బుచ్చయ్య శాస్త్రి వీరు సూత్రధారులు అండి తెలుగు రంగానికి సూత్రధారులు ఎవరుగా పేర్కొంటారంటే కావలి రామస్వామి సిపి బ్రౌన్ అప్పయ్య శాస్త్రి బుచ్చయ్య శాస్త్రిని సూత్రధారులుగా పేర్కొంటారు మొట్టమొదటి ఆధునిక విమర్శకుడు కందుకూరి వీరేశలింగం గారిని పేర్కొంటారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో కొక్కొండ వెంకటరత్నం రాసినటువంటి విగ్రహతంత్రంపై విగ్రహతంత్ర అనేది మొదటి విమర్శన గ్రంథంగా పేర్కొనవచ్చు మో విధుడి విగ్రహతంత్ర విమర్శన ఎవరిది అంటే కొక్కొండ వెంకటరత్నం గారిది దానిపై వచ్చిన విమర్శనే విగ్రహతంత్ర విమర్శనం కందుకూరి వీరేశలింగ పొందులు గారు తెలుగులో తొలి విమర్శకుడు కందుకూరిగా పేర్కొంటాం తొలి తెలుగు విమర్శన గ్రంథం విగ్రహతంత్రంగా పేర్కొంటాం విగ్రహతంత్ర విమర్శనం తొలి తెలుగు నవలా విమర్శన గ్రంథం వివేక చంద్రికా విమర్శనం అండి రాజశేఖర చరిత్రపై కాశీభట్ల శాస్త్రి వచ్చినటువంటి విమర్శన గ్రంథం ఇది వివేక చంద్రికా విమర్శనం వివేక చంద్రిక విమర్శనము దేనికి వచ్చినటువంటి రాజశేఖర చరిత్ర అండి కందుకూరి వారు రాసినటువంటి రాజశేఖర చరిత్ర నవలపై వివేక చంద్రికా విమర్శన అనే గ్రంథం వచ్చింది కాశీభట్ల శాస్త్రి గారు ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభం కట్టమంచి వారితో ప్రారంభమైంది ఆధునిక సాహిత్య విమర్శ ఆధునిక సాహిత్య అంటే ఆంగ్ల ప్రభావంతో వచ్చినటువంటి సాహిత్య విమర్శ అనేది తత్వ విచారం పంతొమ్మిది వందల పద్నాలుగులో వచ్చింది కవిత్వ తత్వ విచారం ఇది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో కళాపూర్ణదయంపై రాసినటువంటి వ్యాసం అనేది తెలుగు తెలుగుదేశంలో పరిశోధనకు పునాదులు వేసింది మెకన్జీ అండి తెలుగులో పరిశోధనకు పునాది వేసింది మెకంజీ తెలుగులో అనుశీలనాత్మక పరిశోధనకు మార్గం వేసింది కట్టమంచి రామలింగారెడ్డి గారు తెలుగులో అనుశీలనాత్మక పరిశోధనకు మార్గము వేసింది కట్టమంచి రామలింగారెడ్డి గారు తొలి తెలుగు నవ్య కవిత్వ విమర్శకుడు అని వారిని పేర్కొంటారు తొలి తెలుగు నవ్య కవిత్వ విమర్శకుడిగా వారిని పేర్కొంటారు కవిశబ్దం మొదటిగా వేదాలలో పరమాత్మ పరంగా తర్వాత పరంగా రావడం జరిగింది ఇవి మనం సాహిత్యంలో ప్రారంభం నుంచి చెప్పేటప్పుడు వీటి గురించి పూర్తిగా వివరించుకుంటాం క్రమాలు ఇచ్చేటప్పుడు పరమాత్మ పరంగా పరమాత్మ అనేది గుర్తుంచుకోండి తర్వాత ఋషి తర్వాత వచ్చేవి మనం వివరించుకుంటాం తర్వాత వరుస క్రమాలు చెప్పేటప్పుడు కవిత్వం గురించి మొట్టమొదటిగా సంస్కృతంలో భరతుడు పేర్కొన్నాడండి కవిత్వం గురించి ఎవరు మొట్టమొదటిగా పేర్కొన్నాడంటే భరతుడు భరతుడు యొక్క గ్రంథము నాట్యశాస్త్రము కావ్యహేతువులని తెలిపిన వాడిలో మొదటివాడు భామోహుడండి కావ్యహేతువులండి ఈ విమర్శ విమర్శ గ్రంథాలు విమర్శ గురించి మన సాహిత్య వీడియోలు అనేవి అప్లోడ్ అవుతూ ఉన్నాయి తర్వాత ఈ విమర్శ ఇది కావ్యహేతువులు కావ్య లక్షణాలు ఉత్తమ విమర్శకుడి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం కావ్యహేతువులని అవన్నీ చూసుంటే మంచిది లేదంటే ఒకసారి ప్లేలిస్ట్ చూడండి మిత్రులరా చాలా ముఖ్యమైన అంశాలతో తక్కువ సమయంలో ముఖ్యమైన అంశాలన్నీ కూడా వివరించడం జరిగింది కావ్యహేతువులని తెలిపిన వాడిలో మొదటివాడు భామహుడిగా పేర్కొంటారు భామహుడు కావ్యహేతువులని పేర్కొంటారు కావ్యహేతువులు అంటే అది ఆ వీడియో చేసేటప్పుడు పూర్తిగా వివరిస్తానండి మొదటిగా గుణాన్ని ప్రతిపాదించిందండి గుణము రీ రీతులు గుణాలు అని ఉంటాయి కదండీ కాబట్టి మొదటిగా గుణాలని గుణాన్ని ప్రతిపాదించింది ఎవరంటే భరతుడు ప్రతిపాదించిందైతే భరతుడు దాన్ని స్థాపకుడు దండే అండి గుణాన్ని ప్రతిపాదించింది భరతుడు అయితే గుణాన్ని స్థాపించిన వాడు దండీగా పేర్కొంటారు దండి రష్యతే ఇతర సహ అని రస సూత్రము గుర్చి మొట్టమొదటి చెప్పిన భారతీయ అలంకారికుడు కూడా భరతుడే అండి నవరసాల గురించి మనం చెప్పుకుంటాం ఇతర సహ అని రస రససూత్రమును గురిచి మొట్టమొదటి చెప్పిన భారతీయ అలంకారికుడు ఎవరంటే భరతుడు సాహిత్య శాస్త్రమున ఆవిర్భవించిన మొట్టమొదటి అలంకార శాస్త్ర గ్రంథమే శాస్త్రము ఎవరిది అంటే మనం చెప్పుకున్నట్లుగానే భరతుడిదండి సాహిత్య శాస్త్రమున ఆవిర్భవించిన మొట్టమొదటి అలంకార శాస్త్ర గ్రంథం ఏదంటే నాట్యశాస్త్రము భరతుడు రచించిన నాట్యశాస్త్ర అని పేర్కొంటారు శబ్దాన్ని ప్ర ప్రస్తావించిన మొట్టమొదటి అలంకారికుడు మనం నాట్యశాస్త్రంలో భరతుడిగా చెప్పుకుంటాం మన పైన చెప్పుకున్నాం బిట్టు ఇది అది ఇతర సహ అని అన్నది ఎవరంటే భరతుడే రసాన్ని మొదటిగా పేర్కొన్నవాడు భరతుడే అలాగే మనం పైన చెప్పుకున్న గుణాన్ని మొదటిగా పేర్కొన్నవాడు కూడా భర్త్డే రసము కవిత్వాన్ని కూడా పేర్కొన్నవాడు భర్త్డే రసము మొదటిగా సోమపానమునకు పర్యాయపదంగా తోడ్పడింది అండి సోమపానం ఈ రసం అనేది సోమపానానికి ఇప్పుడు కూడా మనం వాడుతూ ఉంటాం కదా కొన్ని కొన్ని రసాలు శీరక రసం అంటాము అలాగే కొన్ని కొన్ని రసాలను పేర్కొంటాం కాబట్టి సోమపానానికి పర్యాయపదంగా తోడ్పడేది రసము తర్వాత కావ్యాల్ పరంగా వచ్చింది భరతుడు తన నాట్యశాస్త్రంలో మొదటిగా పది రకాల రూపకాలను మరియు నాటికా అనే ఉపరూపకాన్ని పేర్కొన్నాడండి భరతుడు తన నాట్యశాస్త్రంలో మొదటిగా పది రకాల రూపకాలు దశ రూపకాలు మొదటిగా పేర్కొనింది భరతుడు అయితే నాటిక అనే ఉపరూపకాన్ని కూడా పేర్కొన్నాడు నాటక ఇక్కడ రూపకాలు ఉపరూపకాలు ఉంటాయి మనం విమర్శలో చెప్పేటప్పుడు చాలా చాలా దెప్తగా వచ్చే బిట్స్ అని అవన్నీ చాలా ముఖ్యమైనవి కూడా కంపల్సరీగా వచ్చే బిట్స్ అన్ని విమర్శలో కాబట్టి విమర్శలో ఒకసారి వీడియోలైన ఒకసారి చెక్ చేయని మిత్రులరా మొదటిగా పది రకాల రూపకాలను మరియు నాటికని రూపకాన్ని వారు ఎవరంటే భరతుడు అగ్ని పురాణంలో మొదట చెప్పబడిన గుణాలు భేదాలని మూడు శబ్దగుణము అర్ధగుణము ఉభయ గుణాలు ఇవి మొదటిగా అగ్ని ఇక్కడ అగ్ని పురాణంలో కూడా కొన్ని కొన్ని సాహిత్యంలో మొట్టమొదటి అనేవి అగ్ని పురాణంలో కనబడుతూ ఉంటాయి అగ్ని పురాణంలో మొదటగా చెప్పబడిన గుణాలు మూడు రకాల భేదాలు కలిగి ఉన్నాయి అవి ఏంటంటే శబ్దగుణమండి అర్ధగుణము శబ్దగుణము అర్ధగుణము శబ్దార్థ గుణము అని అందులో ఉంటుంది ఉపయోగ క్రీస్తు శకం పదహారవ శతాబ్దం నుండి తెలుగులో విమర్శ ప్రారంభమైందిగా పేర్కొంటారు సాహిత్యకారులు పదహారవ శతాబ్దం నుండి శకం పదిహేను వందల డెబ్బై ఐదులో ముద్దరాజు పెదరాయన రాఘవ పాండవీయ కావ్యానికి రాసిన ఆదర్శ వ్యాఖ్య తెలుగులో లభించిన వ్యాఖ్యానంలో మొట్టమొదటిగా మనం చెప్పుకున్న విమర్శల ప్రారంభంలో విమర్శ ముందు వ్యాఖ్యలు వివరణ మేమంశ ఇలాగ పేర్లు అనే పర్యాపదాలుగా ఉపయోగించేవారు తర్వాత విమర్శగా మారిందని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇది మొట్టమొదటి వ్యాఖ్య అంటే ఇది విమర్శ గ్రంథమే వ్యాఖ్య అనే పేరుతో వచ్చింది ఆదర్శ వ్యాఖ్య అనే దాని పేరు అది ముద్దరాజు పెదరామణ ముద్ ముద్దరాజు పెదరామణ రాసినటువంటి రాఘవ అండి రాఘవ సూరణ గారి యొక్క రాఘవ పాండవీయానికి వచ్చినటువంటి ఆదర్శ వ్యాఖ్య మొట్టమొదటి విమర్శన గ్రంథంగా పేర్కొంటారు పదిహేను వందల డెబ్బై ఐదులో వచ్చిందండి తెలుగులో నూతన విమర్శన దృక్పథాన్ని కలిగించిన విశిష్ట విమర్శకుడు మరియు తెలుగు కవిత్వాన్ని పాశ్చాత్య సిద్ధాంతాలతో ప్రభావంతో చూచిన వారిలో ప్రథముడు మనం అనేక అనేక మార్లు చెప్పుకున్నాం కట్టమంచి రామలింగారెడ్డి గారండి ఆధునిక విమర్శన పితామహుడిగా పేర్కొంటారు ఈయన్ని కట్టమంచి రామలింగారెడ్డి లేదా సిఆర్ రెడ్డి అని పేర్కొంటారు కందుకూరి పత్రికా రంగంలో పద్దెనిమిది వందల నాలుగులో ప్రవేశించారండి ఇతని మొదటి పత్రిక వివేకవర్ధిని వివేకవదిన పత్రిక కాలము పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ఈ పత్రికల గురించి వరుస క్రమంలో చాలా ముఖ్యమైన అంశాలతో మొత్తం ఒక ముప్పై నిమిషాలు పత్రికల గురించి చెప్పాను ఆ వీడియో ఉంది ఇది ప్రతి నెట్ సెట్లో డిఎల్లో కంపల్సరీగా వచ్చే బిట్టు పత్రికల గురించి కాబట్టి మిస్ చేయకండి ఆ వీడియో ఒకసారి చూసేయండి తెలుగు పత్రికా రంగము పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ప్రారంభమైందిగా చెప్పుకుంటారు వృత్తాంతి పత్రికతో వృత్తాంతి పత్రికతో తెలుగు సాహిత్యంలో కాల్పనికవాద కవిత్వము రాయప్రోలు సుబ్బారావుతో ప్రారంభమైంది కాల్పనికవాద కవిత్వం అని తెలుగు సాహిత్యంలో కాల్పనికవాద కవిత్వం ఎవరితో ప్రారంభమైందంటే రాయప్రోలు సుబ్బారావు గారితో ప్రారంభమైందని పేర్కొంటారు భావకవిత్వానికి నాంది అయినటువంటి కావ్యం ఏది అంటే భావకవిత్వం అనకండి కాల్పనిక కవిత్వం అన్న భావకవిత్వం అన్న మనం ఒకే విధంగా తీసుకుంటాం కాబట్టి భావకవిత్వానికి నాంది అనదగిన కావ్యము తృణక అండి తృణకం మొదటిది లలిత నాంది అనదగిన కావ్యం అని మొదటిగా వచ్చింది అయితే లలిత అయితే దానికి నాందిగా పేర్కొన్నటువంటి కావ్యము తృణకంకణం రాయపురాల వారి రచన ఇది తృణకంకము లలిత పంతొమ్మిది వందలో పంతొమ్మిది వందలు కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణము తెలుగులో నవ్య కవిత్వానికి నాంది అని కొందరి అభిప్రాయం ఉంది ఇక్కడ ముసలమ్మ మరణం అనేది తెలుగు నవ్య కవిత్వానికి మోడ్రన్ పోయిట్రీకి నాంది అయినది ఏది అంటే ముసలమ్మ మరణంగా పేర్కొంటారు కట్టమంచి రెడ్డి గారి ముసలమ్మ మరణం పంతొమ్మిది వందలు వచ్చిందండి పంతొమ్మిది వందలు నవ్య కవిత్వ లక్షణాలతో వెలువడిన ప్రథమ కావ్యంగా రాయప్రోలు సుబ్బారావు గారి లలితనే పరిగణించాలి అని కురుగంటి సీతారామయ్య తన నవ్యాంధ్ర సాహిత్య వీధులలో పేర్కొన్నాడండి ఇక్కడ మనకు బిట్టు ముఖ్యమైనది నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే రచన ఎవరిది అంటే కురుగంటి సీతారామయ్యదండి కురుగంటి సీతారామయ్య నవ్యాంధ్ర సాహిత్య వీధులు కురుగంటి సీతారామయ్య నవీ కవిత్వ లక్షణాలతో వెలువడిన ప్రథమ కావ్యమని నవ్య కవిత్వ లక్షణాలతో వెలువడిన ప్రథమ కావ్యమని రాయప్రోలు సుబ్బారావు గారి లలితనే పరిగణించాలని కురుగంటి సీతారామయ్య అందులో చెప్పుకొని మనం పైన చెప్పుకున్నాం ముస్లిం మరణమే తొలి నవీ కవిత్వం అని కొందరి అభిప్రాయం అయితే పంతొమ్మిది వందలు వచ్చినటువంటి ముస్లిం మరణం పంతొమ్మిది వందల పదిలో వచ్చింది లలిత అండి ఈ లలితే నవ్య కవిత్వ లక్షణంతో వెలువన్న మొద ప్రథమ కావ్యంగా కురుగంటి సీతారామయ్య పేర్కొన్నారు ఇది నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే గ్రంథంలో తెలుగులో నవ్య సాహిత్య యుగానికి రాయపురలు గురజాడులు ఆద్యులు మార్గదర్శకులు నవ్య యుగ ప్రవర్తకులు అని తల్లావజుల శివశంకర్ శాస్త్రి అభిప్రాయపడతారండి ఇలాగా మనం చూసుకుంటే ఈ సాహిత్య విమర్శకుల కొంతమంది పేర్కొన్నటువంటి ఇప్పుడు అష్టదిగ్గజాలు ఉన్నాయి అష్టదిగ్గజాల్లో ఎనిమిది మంది ఉన్నారని మనం అందరం చెప్పుకుంటాం అంటే అందులో కొంతమంది లేరు కొంతమంది అనుకోకుండా పేర్లు అందులో వీలు కాదు అనేవి కొన్ని కొన్ని వాదాలు ఉంటాయి అష్ట కవులు పక్క వంద శాతము వీళ్ళే అని ఎవరో చెప్పరండి ప్రామాణికంగా అందరూ అవే అంటారు కాబట్టి అష్ట పేర్లు అలాగే సాహిత్య విమర్శలు ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి ఇంకా డెప్త్గా వెళ్తామండి ఇంకా వీడియోలోకి తెలుగులో నవ్య సాహిత్యానికి రాయపురలు గురజాడ ఆద్యులు మార్గదర్శకులు నవ్యయుగ ప్రవర్తకులని తల్లావజుల శివశంకర శాస్త్రి గారి అభిప్రాయం తల్లవజుల శివశంకర శాస్త్రి గారి దృష్టిలో తృణకంకణము నూరి నరసింహ శాస్త్రి గారి దృష్టిలో గురజాడవారి నీలగిరి పాటలు ముత్యాల సరలు నవ్య సాహిత్యపు తొలి కావ్యాలుగా పేర్కొన్నారు ఇక్కడ మనం వారి యొక్క అభిప్రాయాల గురించి మనం డైరెక్ట్గా వస్తే డైరెక్ట్గా బిట్ వస్తే మనం పేర్కోవాలండి కల్లా శివశంకర శాస్త్రి గారి దృష్టిలో రాయప్రౌలు సుబ్బారావు గారి తృణకంకణం అండి రాయపురవుల సుబ్బారావు గారి తృణకంకణము నోరి నరసింహ శాస్త్రి గారి దృష్టిలో గురజాడవారి నీలగిరి పాటలు అండి గురజాడ అప్పారావు గారి నీలగిరి పాటలు ముత్యాల సరాలు నవ్య సాహిత్యపు తొలి కావ్యాలుగా పేర్కొంటారు ఆ వ్యక్తులు ఎవరిని పేర్కొన్నారు అనేది మనకిక్కడ నేర్చుకో మనం తెలుసుకోవాల్సిన బిట్టిది తెలుగులో భావకవిత్వానికి మూలం కాల్పనిక వాదం అండి ఇక్కడ భావ కవిత్వము కాల్పనిక కవిత్వము రెండు పర్యాయ పదాలుగా వాడుకుంటాం రెండు రెండిట్ల యొక్క ఉద్దేశం ఒకటే కాబట్టి భావ కవిత్వానికి మూలం ఏంటంటే కాల్పనిక వాదం కాల్పనిక వాదానికి మూల పురుషుడు ఎవరంటే రూసో అండి రూసో కాల్పనిక వాదానికి మూల పురుషుడు రూసోను పే పేర్కొంటారు కాల్పనిక వాదము ఫ్రాన్సు జర్మనీ ఇంగ్లాండ్లో ఆవిర్భవించాయండి కాల్పనిక వాదము ఫ్రాన్సు జర్మనీ ఇంగ్లాండ్లో ఆవిర్భవించాయి భావ కవిత పునరుద్ధరణ వాదంని ప్రవేశపెట్టింది రోసో భావ వాదన ప్రవేశపెట్టింది రోసో అండి పురుషుడు రోసోగా పేర్కొంటాం కాబట్టి ఆయనే దానిని ప్రవేశపెట్టాడు ఆంగ్ల సాహిత్యంలో కాల్పనిక ఉద్యమం పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో వర్డ్స్ వర్త్ కాల్రిడ్జ్ లిరికల్ బ్యాలడ్స్ అన్న ప్రచురణతో ప్రారంభమైందిగా చెప్పుకుంటారు ఆంగ్ల సాహిత్యంలో ఈ కాల్పనిక ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే పదిహేడు వందల తొంభై ఎనిమిది అండి పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో వర్డ్స్ వర్త్ కాల్రిడ్స్ రిడ్జు యొక్క లిరికల్ బ్యాలెన్స్ అన్న ప్రచురణతో ప్రారంభమైంది తెలుగు నట భావ కవిత్వానికి ఆద్యుడు రాయప్రభుల సుబ్బారావునే పేర్కొంటారండి రాయప్రభుల సుబ్బారావు తెలుగు తొలి తెలుగు భావ కవితా రచన రాయప్రభుల వారి లలితనే పేర్కొంటారు లలితనే నాంది వేసింది తృణకాంకణము లలితనే మొదటి భావ రచనగా పేర్కొంటారు రాయప్రభుల సుబ్బారావు గారి లలిత కావ్యాన్ని మొదటిగా తొలి తెలుగు భావ కవితా రచన అని పేర్కొంటారు అదే గుర్తుంచుకోవాలండి కాబట్టి మొదటిగా నవ్య కవిత్వం అన్న పదాన్ని వాడింది రాయప్రోలు సుబ్బారావు నవ్య కవిత్వం అన్న పదాన్ని మొదటిగా వాడింది ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు మొదటిగా నవ్య కవిత్వం అని వాడింది ఆ పదాన్ని వాడింది ఏమన్నంటే రాయప్రోలు సుబ్బారావునే మనం పేర్కోవాలండి అభ్యుదయ కవిత్వానికి ఆరంభం శ్రీశ్రీ గారి సుప్తాస్తికలుగా పేర్కొంటారండి అభ్యుదయ కవిత్వానికి అభ్యుదయం అంటే ప్రగతిశీల భావాలతో ఉన్నటువంటి కవిత్వం అభ్యుదయ కవిత్వం అభ్యుదయ కవిత్వానికి ఆరంభం శ్రీశ్రీ రచించినటువంటి సుప్తాస్తికులు సుప్తాస్తికులు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సుప్తాస్తికులని అభ్యుదయ కవిత్వానికి ఆరంభంగా పేర్కొంటారు మొదటి శ్రీశ్రీ భావకవి తర్వాత అభ్యుదయ కవి తర్వాత విప్లవ కవి ఆంధ్రప్రదేశ్లో సామాజిక సిద్ధాంతాన్ని సమన్వయించుకుని వెల్లువెత్తిన తొలి ఆధునిక కవిత్వాద్యము అభ్యుదయ కవిత్వాద్యం అభ్యుదయ కవిత్వం అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభలు ఎక్కడ జరిగాయి అంటే అఖిల భారత అండి అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభలు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున పదవ తారీఖు లక్నోలో జరిగాయండి లక్నోలో జరిగాయి మొదటిగా అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రథమ మహాసభలు లక్నోలో జరిగేయండి మున్సి ప్రేమ్ చంద్ అధ్యక్షతన మున్సి ప్రేమ్ చంద్ అధ్యక్షతన లక్నోలో జరిగే పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ తొమ్మిది పది తెలుగునాట అభ్యుదయ సాహిత్యోద్యమానికి పునాది మార్క్సిజం తెలుగునాట అభ్యుదయ సాహిత్యానికి పునాది ఏదండి మార్క్సిజం తెలుగు తొలి అభ్యుదయ రచయితల మహాసభలు అండి తెలుగు తొలి అభ్యుదయ రచయితల మహాసభలు పైన మనం అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభలు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తెలుసుకున్నాం ఏప్రిల్ తొమ్మిది పది లక్నోలో అధ్యక్షత మున్సీ ప్రేమ్చంద్ ఇక్కడ మన తెలుగులో అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి పునాది మార్క్సిజం చెప్పుకుంటే తెలుగు తొలి అభ్యుదయ రచయితల మహాసభలు ఎక్కడ జరిగాయి అంటే తాపీ ధర్మారావు అధ్యక్షతన అండి తాపీ ధర్మారావు గారి యొక్క అధ్యక్షతన పంతొమ్మిది వందల నలభై మూడులో అండి ఇక్కడ పంతొమ్మిది వందల అక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగితే ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై మూడులో తెనాలిలో మన తెలుగులో దేశం మొత్తం మీద అయితే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగాయి మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పంతొమ్మిది వందల నలభై మూడు అండి నలభై మూడు తెనాలిలో జరిగాయి ఆంధ్రప్రదేశ్ అరసం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం పంతొమ్మిది వందల నలభై మూడులో ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై మూడులో ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడే మొదటి మహాసభలు జరిగాయి తాపీ ధర్మారావు అధ్యక్షతన మనం ఇక్కడ అధ్యక్షులు గుర్తుంచుకోవాలి ప్రాంతం గుర్తుంచుకోవాలి సంవత్సరం గుర్తుంచుకోవాలి అది స్థాపన సంవత్సరం కూడా గుర్తుంచుకోవాలి తాపీ ధర్మారావు అధ్యక్షులు తెనాలిలో జరిగాయి పంతొమ్మిది వందల నలభై మూడు అదే సంవత్సరంలో అరసం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది అభ్యుదయ రచయితల మూడవ సమావేశంకి ఆరంభ ఉపన్యాసం చేసింది ఎవరంటే శ్రీశ్రీ అండి అభ్యుదయ రచయితల మూడవ సమావేశంకి ఆరంభ ఉపన్యాసం చేసింది శ్రీరంగం శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో శ్రీశ్రీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి అభ్యుదయ కవిత్వం మొదలుపెట్టారండి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి అభ్యుదయ కవిత్వం మొదలుపెట్టారు శ్రీశ్రీ తెలుగులో వెలువడిన తొలి అభ్యుదయ కవిత సంకలనం అంటే ఏదంటే నయాగరా నయాగర తెలుగులో వెలువడిన తొలి అభ్యుదయ కవితా సంకలనం సంకలనం సంపుటి మనకు తెలిసింది సంకలనం అంటే అనేకమంది రచయితలు రచ రచయితలు యొక్క రచనలు ఒక దగ్గర ఉండే సంకలనము ఒకే రచయిత యొక్క రచనలన్నీ ఒక దగ్గర ఉంటే సంపుటి అంటారని మనకు తెలిసిన విషయమే కాబట్టి తెలుగులో వెలువడిన తొలి అభ్యుదయ కవితా సంకలనము నయాగర నయాగర అండి పంతొమ్మిది వందల నలభై నాలుగులో నయాగర కవులు అని ఎవరిని పేర్కొన్నారు బెల్లంకొండ రామదాసు కుందుర్తి ఆంజనేయులు ఏల్చూరు సుబ్రహ్మణ్యం అండి వీరిని నయ్యాగార కవులు అంటారు కాబట్టి నయ్యాగార కవులు ఎందుకంటారు అంటే అనే కవితా సంకలనం వచ్చింది కాబట్టి వీళ్ళు నయ్యాగార కవులుగా పేర్కొంటారు పంతొమ్మిది వందల నలభై నాలుగు అండి ముగ్గురు రచయితలు వాళ్ళు బెల్లంకొండ రామదాసు కుందుర్తి ఆంజనేయులు జైలుచూరు సుబ్రహ్మణ్యం ఇందులో మనం తెలుసుకోవాల్సిన బిట్ ఏంటంటే తెలుగులో వెలువడిన తొలి అభ్యుదయ కవితా సంకలనం ఏదేంటి నయ్యాగర తెలుగులో వెలువడిన తొలి అభ్యుదయ కవితా సంకలన నయ్యాగర ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో తెలుగులో వెలువడిన తొలి అభ్యదయ కవితా సంకలనము నయ్యాగారంతొమ్మిది నలభై నాలుగు ఏర్పడితే దానికి ఎవరు దానికి కా కార్యకర్తలు దానిని నయ్యాగారి సృష్టికర్తలు బెల్లంకొండ రామదాసు కుందుర్తి ఆంజనేయులు ఏల్చూరి సుబ్రహ్మణ్యం వీరండి వీరు ముగ్గురు నయ్యాగారు కవులుగా పేరుగాంచారు ఇలా మనం కవుల గురించి వీడియోలు చేసాం బిడుదలు ప్రత్యేకమైన పేర్లు అవి వీడియోలు అప్లోడ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉన్నాయండి కవికొండలవు ఉన్నవ వారిని మినహాయిస్తే తొలి తెలుగు అభ్యుదయ కవి శ్రీశ్రీ కవికొండల వెంకటరావు ఉన్నవ లక్ష్మీనారాయణ వీరిని మినహాయిస్తే తొలి తెలుగు అభ్యుదయ కవి శ్రీశ్రీని పేర్కొంటారు శ్రీశ్రీ మహాప్రస్థానం గేయం ముద్దుకృష్ణ గారి పత్రికలో మొదటిగా వచ్చిందండి చాలా ప్రత్యేకమైనటువంటి రచన శ్రీశ్రీ మహాప్రస్థానం గేయం ఇది ముద్దుకృష్ణ గారి పత్రికలో మొదటిగా ప్రచురించబడింది ముద్దు ముద్దుకృష్ణ పత్రిక సంపాదకులు స్థాపకులు ముద్దుకృష్ణ ఈ ముద్దుకృష్ణ గారి పత్రికలు ఈ పత్రికల గురించి వీడియో పూర్తిగా చేసినట్టు చూడండి శ్రీశ్రీ మహాప్రస్థనం ఎందులో వచ్చిందండి ఏ పత్రికలో వచ్చిందంటే జ్వాలా పత్రిక యొక్క సంపాదకులు ముద్దుకృష్ణ ప్రగతి అనే పదంలో అభ్యుదయ పదాన్ని మొదటిగా వాడింది శ్రీశ్రీ అండి ప్రగతి అనే పదంలో అనే అర్థంలో ప్రగతి అనే అర్థం వచ్చేటట్లు అభ్యుదయ పదాన్ని మొదటిగా వాడింది శ్రీశ్రీ గారు మొదటి అభ్యుదయ కవి ఆ తర్వాత విప్లవ కవిగా మారినవాడు కేవీ రమణారెడ్డి అండి కేవి ఇది ఎక్కువగా వచ్చింది బిట్టు మొదటి అభ్యుదయ కవిగా తర్వాత విప్లవ కవిగా మారినవాడు ఎవరంటే కేవీ రమణారెడ్డి కేవీ రమణారెడ్డి బీట్ జనరేషన్ తర్వాత తిరుగుబాటు అమెరికాలో ప్రారంభమైంది బీట్ జనరేషన్ ఈ తిరుగుబాటు అనేది అమెరికాలో ప్రారంభమైంది దిగంబర కవిత్వం పంతొమ్మిది వందల అరవై ఐదులో మేలో హైదరాబాదులో ఆరుగురు యువకులతో ప్రారంభమైందనేది సంచలనం రేకెత్తించినటువంటి ఈ సంఘటన సందర్భంలో దిగంబర కవిత్వం దిగంబర కవులు అని ఇవన్నీ మనం చెప్పు సాహిత్యం చెప్పుకునేటప్పుడు ఈ పూర్తిగా మనం అనువన చెప్పుకుంటామండి సాహిత్యం సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇవి అన్నీ నువ్వు ఇప్పుడు అప్లోడ్ అవుతున్నాయని కూడా గన్ షాట్గా వచ్చే ప్రశ్నలు అండి దానికి సంబంధించిన వీడియోలు ముందు అప్లోడ్ చేసి తర్వాత సాహిత్యంలో మొదటిని అడుగు పెడతాం దిగంబర కవిత్వం అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు అండి అరవై ఐదు ఆరుగురు అరవై ఐదు గుర్తుంచుకోండి ఆరుగురు యువకులు అండి హైదరాబాదులో దిగంబర కవులు అనే పేరు మొదటిగా పేర్కొన్నది ఎవరంటే నగ్నముని నగ్నముని ఆ పే ఆ పేర్లను ఉంది నగ్న ముని దిగంబర దిగంబర్ దిక్కులనే అంబరంగా కలిగిన వారు దిగంబరులు కాబట్టి దిగంబర కవులు అనే పేరు మొదటిగా పేర్కొంది నగ్నముని గుర్తుంచుకోండి మిత్రమా నగ్నముని దిగంబర కవుల దిక్కులు వన్ సంపుటి ఎప్పుడు ఏర్పడింది అంటే ఈ రచనలు అన్ని ప్రత్యేక వాళ్ళ వాళ్ళు వారాల పేర్లు వార వారాల గుర్తు వేరేగా ఉంటాయి నక్షత్రాలు వేరేగా ఉంటాయి సంవత్సరాలు వేరేగా ఉంటాయి ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి పేర్లతో వీరు సాహిత్యంలో అడుగుపెట్టారు దిగంబర కవుల దిక్కు వన్ దిక్కులు వన్ సంపుటి అండి పంతొమ్మిది వందల అరవై ఐదు మే నెల ఆరు మే ఆరున దిగంబర శకం నగ్ననామ సంవత్సరం ఆశ ఋతువు హైదరాబాదులో నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుడి చేత ఆవిష్కరించబడింది ఇది చాలా ముఖ్యమైన ఇందులో బిట్లు ఎన్నో వస్తాయంటే దిగంబర కవులు ఆవిష్కరించిన దిక్కులు వన్ సంపుటి ఎప్పుడు ఆవిష్కరణ జరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు మే నెల ఆరు అండి పంతొమ్మిది వందల అరవై ఐదు మే నెల ఆరున ది ఏ ఏ శకము అంటే దిగంబర శకము ఆ శకాన్ని మొత్తం కూడా శకమైతే అయితే ఒకటే ఉండదు దిగంబర శకం అండి ఈ సంవత్సరాలు మారుతాయి నగ్న నామ సంవత్సరం ఋతువులు మారుతాయి ఆశా ఋతువు నగ్న నామ సంవత్సరం ఆశా ఋతువులో హైదరాబాదులో ఏ వ్యక్తి చేత ఆవిష్కరణ జరిగిందంటే నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుడి చేత మొదటిదండి నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుడి చేత ఆవిష్కరణ జరిగింది దిగంబర కవిత్వం మొదటి సంపుటి రాకముందు వెలువడిన కవితా సంకలనం రాత్రి అండి దిగంబర కవిత్వం మొదటి సంపుటి రాకముందు వెలువడిన కవితా సంకలనం ఏదంటే రాత్రి ఈ దిగంబర కవిత్వం మొదటిగా మొదటి సంపుటి రాకముందే వెలువడిన కవితా సంకలనం గుర్తుంచుకోవాలి రాత్రి అనే కవితా సంకలనం విప్లవ కవిత్వం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో రైతాంగ పోరాటంతో ప్రారంభమైంది కాబట్టి ఈ శ్రీకాకుళం రైతాంగ పోరాటం అనేది చాలా ముఖ్యమైనది విప్లవ కవిత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో ఏర్పడినది శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో రైతాంగ పోరాటంతో ప్రారంభమైందిగా పేర్కొంటారు మొదటిసారిగా విప్లవ రచయితల సంఘము శ్రీశ్రీ అధ్యక్షులుగా పంతొమ్మిది వందల డెబ్బై జూలై మూడున ఏర్పడిందండి పంతొమ్మిది వందల డెబ్బై జూలై మూడు అండి విప్లవ రచయితల సంఘం అండి విప్లవ రచయితల సంఘము ఎప్పుడు ఏర్పడిందండి పంతొమ్మిది వందల డెబ్బైలో అండి పంతొమ్మిది వందల డెబ్బైలో జూలై మూడున ఏర్పడింది మొట్టమొదటిగా విప్లవ రచయితల సంఘం శ్రీ శ్రీ అధ్యక్షులు విరసం విప్లవ రచయితల సంఘం విరసం అంటే అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం విరసం అంటే విప్లవ రచయితల సంఘం తొలి సమావేశం పంతొమ్మిది వందల డెబ్భై అక్టోబర్లో ఖమ్మంలో జరిగిందండి విరసం ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై జూలై మూడు జూలైతో ఏర్పడితే అక్టోబర్లో ఈ సమావేశం ఏర్పడడం జరిగింది అక్టోబర్ అండి విరసం తొలి సమావేశం పంతొమ్మిది వందల డెబ్బై అక్టోబర్లో ఖమ్మంలో ఏర్పడింది ఖమ్మం జిల్లాలో ఏర్పడింది విరసం మొదటి సమావేశం ఇది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి నిమిషంతో వచ్చినటువంటి తర్వాత భాగం ఇంకొక కొన్ని ఇంకా ఒకటి రెండు మూడు భాగాలు ఉన్నాయి అవి కూడా చాలా ముఖ్యమైనవండి ప్రతి వీడియో కూడా అత్యంత ఆనుమత్యమే ఏ వీడియో నుంచి ఎన్ని బిడ్లు వస్తాయనేది మనం లెక్కలేదు అన్ని ఎక్కువగా వచ్చే ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ వీడియోలను ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని మీ స్నేహితులకి ఎవరికైనా దయచేసి ఒక్కరికైనా పరిచయం చేయని మిత్రమా ఈ వీడియోకి లైక్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు